హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్దామా. సో నేను మా బాబు బర్త్డేకి కేక్ చేస్తున్నాను. సో ఏ కేక్ అంటే ఓరియో కేక్, అలాగే ఓరియో అండ్ బోర్బాన్ బిస్కెట్స్ అవి తీసుకున్నాను నేను. సో అవి వచ్చేసి ఓరియో ప్యాకెట్ ఒకటి, అలాగే చిన్నవి రెండు చిన్నవి బోర్బాన్ ప్యాకెట్ కూడా చిన్నవి రెండు తీసుకున్నాను. అవి తీసుకొని మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. సో అవి చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. సో అవి అలాగా రెండు మిక్స్ చేసుకుంటున్నాను. రెండు బిస్కెట్స్ పొడుము పట్టుకొని అవి మిక్స్ చేసుకొని, సో మన వీటికి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అవసరము. ఏంటంటే అవి ఒక పాలు, ఒక బిస్కెట్ పొడుము, అలాగే ఈనో ప్యాకెట్ ఉంటే ఈనో ప్యాకెట్, అది లేని వాళ్ళైతే బేకింగ్ సోడా అలా సోడా ఉప్పు, ఇలా ఆ మూడు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. మైదా పిండి కన్నా ఇది చాలా ఈజీ, ఎంత రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కేకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీగా వస్తుంది. అదే మైదా పిండి అయితే మనం కొంచెం కష్టపడాలి, అన్నీ కలుపుకోవాలి. మిక్సీ ఏంటి షుగర్ పట్టుకొని కలుపుకోవడం, ఎగ్ వేసుకొని కలుపుకోవడం, అంత అన్నీ యూజ్ చేస్తాము. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే బిస్కెట్స్తో చేయండి, చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మన మైదా పిండితో చేద్దామనుకుంటే అది బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతేనే వస్తుంది. నేను ఎందుకంటే నేను ట్రై చేశాను, 2 టైమ్స్ ట్రై చేశాను, నాకు మైదా పిండితో అస్సలు రాలేదు. సో బిస్కెట్స్తో ట్రై చేద్దామనేసి చేశాను, చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. సో నేను చూస్తున్నారు కదా, ఇక్కడ పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుతున్నాను. సో ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోండి. అలాగే ఈనో పౌడర్ వేస్తున్నాను సగమే, నేను ఎందుకంటే కొంచెం బిస్కెట్స్ కాబట్టి ఆఫ్ వేసుకున్నాను. సో పాలు కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటా కలుపుకోండి. మీకు ఇలా కలుపుకోవడం చాలా కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీలోనే డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట, అప్పుడు ఫాస్ట్గా కలిసిపోతుంది. నాకేంటంటే మిక్సీ పెద్ద గిన్నెలు లేవు, అంతా పాడైపోయాయి. సో నేను అందుకే చిన్న దాంట్లో అయితే పట్టదు, 2 టైమ్స్ 3 టైమ్స్ పట్టాల్సి వస్తుంది అనేసి నేను పట్టలేదు మిక్సీలో. సో ఇలా చేతితో అయినా ఫాస్ట్గా కరిగిపోతుంది అనమాట, ఏమీ లేదు, ఏది అవసరం లేదు, చేతి అయినా కరిగిపోతుంది. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఏమీ లేవు, ఓన్లీ స్పూన్తోనే నేను కలదిప్పుతున్నాను. చూడండి, కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటా బాగా క్రీమీలాగా వచ్చేటట్టు కలుపుకోండి, అంతే. సో చాలా ఈజీ ఫ్రెండ్స్, అందరూ ట్రై చేసుకోండి. మన చిన్న చిన్న ఫంక్షన్ అదే అంటే పిల్లల బర్త్డేకి తొందరగా తినాలి, ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో మన బిస్కెట్స్ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, సో ఏ బిస్కెట్స్ అయినా ఉంటున్నాయి కదా ఇంట్లో, ఏంటి బోర్బన్ కానీ ఓరియో కానీ అలాగే ఏ బిస్కెట్స్ అయిన బిస్కెట్స్తో ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇవి క్రీమీ బిస్కెట్స్ కాబట్టి దీనికి షుగర్ అవసరం లేదు, మామూలు బిస్కెట్స్ అయితే కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలా అనమాట, అంతే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్లో ఒక ఆయిల్ రాసుకోండి, ఫస్ట్ కంపల్సరిగా ఆయిల్ రాసుకొని అందులో అది పోసుకోండి. తర్వాత ఏదైనా ప్లేటు అలాంటి ప్లేట్ కానీ స్టాండ్ ఉంటుంది చూడండి, ఆ స్టాండ్ కానీ ఏదైనా పెట్టుకొని అలా పెట్టుకోండి, పైన ఆవిరి పోకుండా ఒక మూత పెట్టుకోండి. సో అంతే ఫ్రెండ్స్, ఈజీ ఈజీ అంటే ఈజీ చాలా. సో నాకు కేక్ వచ్చింది కూడా, ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను చూడండి. సో చూడండి వచ్చింది, బాగా వచ్చింది, స్పాంజీగా వచ్చింది, కొంచెం అది తిరుగుతుంది అనేసి తిరగదు. ఇంకేంటంటే నేను కొంచెం బిస్కెట్స్ పొడి అలాగే ఉంచుకొని అందులో పాలు కలిపి ఇలా క్రీమీగా తయారు చేసుకొని కేక్ పైన రాస్తున్నాను. కొంచెం డెకరేటింగ్గా ఉంటే చూస్తానికి చాలా లుకింగ్గా బాగుంటుంది కదా, బర్త్డే కేక్ అంటే కొంచెం లుకింగ్గా చేసుకుంటే డెకరేటింగ్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. సో అందుకనేసి నేను పైన డెకరేటింగ్ చేసుకుంటున్నాను, క్రీమ్ అలా రాసేసి ఓరియో బిస్కెట్స్ వైట్ కలర్ క్రీమ్ మధ్యలో ఉన్నది అది తీసి నేను పక్కన పెట్టుకున్నాను కొన్ని, అవి పైన డెకరేటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, ఈజీ, చాలా రెడీగా అయిపోయింది, చాలా బాగుంది టేస్టీగా. సో ఈ మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నేను మంచి మంచి వీడియోస్ పెడుతుంటే మీరు మిస్ అవ్వకూడదంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెడీ అయిపోతుంది చూడండి, ఇంకంతే ఫ్రెండ్స్. సో ఇందాక వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఇందాక చూసిన వాళ్ళైతేనేమో
ఏంటంటే అదేంటో సరిగ్గా రావట్లేదు అనేసి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకున్నాను. సో చూడు డెకరేటింగ్ చేసుకుంటున్నాను, చాలా బాగా వచ్చింది. సో ఇంకా లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేస్తాను. ఏంటంటే పాప బాబుకి కేక్ కటింగ్ నేనే చేపించాను. సో అది ఎలా చేపించాను కూడా క్లిప్ కొంచెం వీడియో పెట్టాను, చూడండి మిస్ అవ్వకుండా. ఓకేనా? ఎవరు లేరండి బిల్డింగ్లో, అందరూ ఊరికి వెళ్ళారు. సో పిల్లలు కూడా ఎవరు లేరు, ఎవరిని పిలవలేదు. ప్రతి ఇయర్కి అయితే బిల్డింగ్లో అందరు పిల్లలు వచ్చి కేక్ కటింగ్ చేసేవాళ్ళము. సో ఎవరు లేరనమాట, మేమే ఉన్నాం కాబట్టి ఇంట్లో మేమేమే చేసుకొని ఇలా ముగ్గురం మా వారే వీడియో తీస్తున్నారు. మేము ముగ్గురం కేక్ కటింగ్ చేసుకున్నాము అంతే ఫ్రెండ్స్. చిన్నగా స్మాల్ కేక్ అలాగే స్మాల్ కటింగ్ అంతే, రెడీ అయిపోయింది. అలాగే వాళ్ళ చేత కేక్ కటింగ్ చేపించాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈనో ప్యాకెట్ వేస్తున్నాను, చూడండి చిన్న ప్యాకెటే. సో నేను సగమే వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంచెం కొంచెమే కాబట్టి సగమే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేస్తే బాగోదు అనేసి ఆఫ్ వేసుకున్నాను. కొంచెం పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి పోసి కలిపితే జోరైపోతుంది. సో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోండి.